నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియమైన దేవుని బిడ్డ మీకు శాంతి సమాధానం కలుగునుగాక. ఈ రోజున మన ధ్యాన నిమిత్తం బైబిల్ గ్రంథంలోని కీర్తన గ్రంథం 24వ అధ్యాయం మొదటి చరణం నుండి 10వ చరణం వరకు ధ్యానం చేసుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహో వలన ఆశీర్వాదం నుందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నుందును. ఆయన నాశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య లేఖనములు ఈ రోజున మన విడికిరిలో నూరంతులుగా దేవుడు ఫలింపచేయునుగాక. ఈ రోజున బైబిల్ గ్రంథంలోండి కీర్తన గ్రంథం 24వ అధ్యాయం మొదటి చరణం నుండి 10వ చరణం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన వాక్య లేఖనాలను ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 24వ అధ్యాయము 3వ చరణం నుండి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నొందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. ఏంటి అంటే, దేవా నీ పర్వతానికి ఎవరు ఎక్కగలరు? నీ పరిశుద్ధ స్థలంలో ఎవరు నిలబడగలిగిన వాళ్ళు ఎవరు అని ఆయన ప్రశ్న వేస్తున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డ, చాలామంది దేవుని యొక్క పర్వతమునకు ఎక్కాలనుకుంటారు కానీ, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవాలనుకుంటారు కానీ చాలామంది పరిశుద్ధ పర్వతమునకు ఎక్కలేరు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవలేరు. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, మోషే ఆయన సీనాయి కొండపైకి ఎక్కినట్లుగా రాయబడి ఉన్నది. అలాగనే బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, ఏలియా కర్మేలు పర్వతంలోకి ఎక్కినట్లుగా రాయబడి ఉన్నది. అలాగనే యేసు ప్రభు వారు కూడా ఆయన ఒక కొండపైకి ఎక్కి అక్కడ ధ్యానం చేసినట్లు, పర్వతంపైకి ఎక్కినట్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పర్వతమునకు మనం ఎక్కాలి అంటే, ఆ పర్వతం ఎక్కిన తర్వాత ఆయన పరిశుద్ధ స్థలంలో మనం నిలవాలి అంటే దానికి ఒక అర్హత, క్వాలిఫికేషన్ ఉంటుంది. చాలామంది కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం కాక దేవుడి పర్వతమునకు ఎక్కకుండా, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవబడకోకుండా చాలామంది చాలా కోరికలు కోరుతూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు, కానీ దేవుడు వాళ్ళ ప్రార్థనలకి వాళ్ళకి జవాబు ఇవ్వడు, అలాగనే వాళ్ళకి ఆశీర్వాదం కూడా ఉండదు. అయితే ఎవరు ఎక్కగలరు, ఎవరు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉండగలరు అని ఇక్కడ ఆయన జవాబు రాస్తూ క్వశ్చన్ ఆయనే వేస్తున్నాడు, జవాబు కూడా ఆయనే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, జవాబు ఒకటి, వ్యర్థమైన దానియందు మనసు పెట్టక, రెండు, కపటముగా ప్రమాణం చేయక, మూడు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. నిర్దోషమైన చేతులు 3, శుద్ధమైన హృదయం 4. ఈ 4 ఎవరైతే కలిగి ఉంటారో, క్వాలిఫికేషన్స్, వాళ్ళు దేవుని వలన ఆశీర్వాదం నొందుతారు, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నొందుతారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 1,
మనసు, రెండు ప్రమాణం, మూడు శుద్ధ హృదయం గురించి ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 26:3 ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది వ్యర్థమైన వాటి యందు మనసు పెడుతున్నారు. అయితే ఎవరు కూడా దేవుని మీద మనసు ఆనుకునేలాగా ఆయన మీద మనసు పెట్టట్లేదు. అయితే ఈ రోజున దేని మీద కూడా మీరు మనసు పెట్టమాకండి. డబ్బు మీద, సుఖం మీద, ఐశ్వర్యం మీద, పేరు అంతస్తుల మీద, బంగారం మీద, వెండి మీద, అలాగనే పాపం మీద, సుఖభోగాల యందు మీరు మనసు పెట్టమాకండి. అయితే దేని యందు ఇవన్నీ కూడా వ్యర్థమైనవి, క్షయమైనవి. అయితే మనం దేని యందు మన మనసు నిలపాలి అంటే దేవుని యందు. ఎవరైతే ఆయన మీద వాళ్ళ మనసు అనుకుంటుందో దేవుడు వాళ్ళని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. అలాగే రెండో విషయంలో మనం చూసినట్లయితే కపటముగా ప్రమాణం చేయక. ప్రమాణం అంటే ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5:33 నుండి మనం ధ్యానం చేసుకున్నట్లయితే యేసు ప్రభువారు ప్రమాణం గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో ఒకసారి చదువుదాం. మరియు నీవు ప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశం తోడనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేం తోడనవద్దు, అది మహారాజు పట్టణం. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది. మత్తయి సువార్త 5:33 నుండి మనం ధ్యానం చేసుకున్నట్లయితే మీరు ప్రమాణం చేయక అప్రమాణం చేయక సరైన ప్రమాణములు చేయవలను ప్రభువునకు చెల్లింపవలన మీ పూర్వీకులతో చెప్పబడిన మాట విన్నారు కదా. అయితే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే ఓవరాల్గా ఆయన చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒట్టు పెట్టుకోకూడదు. చాలామంది ప్రమాణం చేస్తారు, ఒట్టు పెడతారు, ఆకాశం తోడని, భూమి తోడని, లేకపోతే నేల తోడని, నింగి తోడని, లేకపోతే నీటి తోడని, ఇలాగా నా తోడని, నీ తోడని, ఇలాగా అనేకమైన ప్రమాణాలు చేసి ఒట్టు వేసి చెప్తారు. అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇలా ప్రమాణాలు చేయకూడదు. అందుకే కపటముగా ప్రమాణం చేయకూడదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది వాళ్ళ మీద వాళ్ళు ఒట్టేసుకుంటారు. దేవుడు అన్నాడు, నీవు ఒక వెంట్రుకను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. అలాగే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవాలి. అంతకు మించి ఏదైనా వచ్చిందంటే అది దుష్టు నుండి పుట్టినది. కాబట్టి మన మాట అవునంటే అవును, కాదంటే కాదునట్లుగా ఉండాలి. కపటముగా అసలు మనం ప్రమాణం చేయకూడదు. భర్త భార్యకి ప్రమాణం చేస్తాడు, ఆ ప్రమాణాల్లో నుండి తప్పుకుంటాడు. భార్య భర్తకు ప్రమాణం చేస్తుంది, ఆ ప్రమాణాల నుండి తప్పుకుంటాడు. అందుకనే మనం ప్రమాణం చేసేటప్పుడు మనం చెప్పే ప్రతి మాట ఎస్ నేను చేస్తాను అంటే మనం చెయ్యాలి. ప్రమాణం చేసినప్పుడు నష్టం కలిగినను మాట మాత్రం తప్పకూడదు. అలాగే మూడో విషయం మనం చూసుకున్నట్లయితే నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే. శుద్ధమైన హృదయం అంటే ఏమిటంటే ఒకసారి హృదయం గురించి ధ్యానం చేసుకున్నట్లయితే యిర్మీయా గ్రంథం 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడెవడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు. ఈ రోజున మన హృదయాన్ని దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. శుద్ధమైన హృదయం, ప్యూర్ హార్ట్ కలిగి ఉండాలి. అయితే మన హృదయం, మానవుని యొక్క హృదయం గురించి దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, అన్నిటికంటే మోసకరమైనది ఏది అంటే మన హృదయమే. అది ఒక భయంకరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయంలో ఉండి అనేకమైనవి మన మనసుల్లో నుండి, మన హృదయంలో నుండి పుడతా ఉంటాయి. అన్నీ మోసకరమైన ఆలోచనలు పుడతా ఉంటాయి. అన్నీ కూడా అబద్ధమైన వాటిని మన హృదయం పుట్టిస్తూ ఉంటుంది. పాపాన్ని ఎప్పుడు మన హృదయం కంటా ఉంటుంది. అందుకని మన హృదయం మనలను మోసం చేస్తూ ఉంటుంది. అది ఎంతో వ్యాధి కలిగినది. ఈ రోజున చాలామంది హృదయాలు ఎలా ఉన్నాయంటే శుద్ధమైన హృదయాలు ఎవరికి లేవు, మోసకరమైన హృదయాలు ఉన్నాయి, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాలు ఉన్నాయి. కరోనా వైరస్ కంటే
డేంజరస్ కలిగిన హృదయాలు ఈ రోజున మనం చూస్తున్నాం. అయితే మనకి శుద్ధమైన హృదయం కలగాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 1:7 యేసు రక్తం ప్రతి పాపములను మనల్ని పవిత్రులుగా చేయి. అంటే మన హృదయాన్ని యేసు రక్తం పవిత్రులుగా మారుస్తుంది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నుండి ఎస్కేలు రాసిన గ్రంథం 36:26 నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మోసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడల అనుసరించు వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మను చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు ఏమిటంటే, నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలుగు చేస్తాను, రాతి గుండె మీలోండి తీసివేస్తాను, మాంసపు గుండెను మీకు ఇస్తాను. మనం దేవుడు పర్వతములకు చేరాలన్నా, ఆయన సన్నిధానంలో మనం నివాసం చేయాలన్నా, శుద్ధ హృదయం మనకు కలగాలి, మాంసపు గుండె మనకు ఉండాలి. అది దేవుడు శుద్ధ హృదయం మన అపవిత్రతను తొలగించి ఇస్తాడు. కాబట్టి హృదయం మోసకరమైంది, వ్యాధి కలిగినది. ఒకవేళ వ్యాధి కలిగిన మోసకరమైన హృదయం మీకున్నట్లయితే, ప్రభువా నా హృదయాన్ని మార్చండి, నా హృదయాన్ని పరిశుద్ధపరచండి అని ప్రార్థన చేయండి. దేవుడి యొక్క ఆశీర్వాదం కోసం అనేక మంది ప్రార్థన చేస్తారు, కానీ అనేక మంది ఆశీర్వాదం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చాలామంది పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన పర్వతాన్ని ఎక్కాలి అంటే, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవబడాలి అంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు, కపటముగా ప్రమాణం చేయకూడదు, నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయం, మన ప్రమాణాలు, మన అలాగే మన మనసు దేవుడు ఈ రోజున అద్భుత రీతిగా రీక్రియేషన్ చేయునుగాక. దేవుడి యొక్క వాక్యమును మన విడికిల్లో నూరంతలుగా ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకమందున మా తండ్రి, ఈ రోజున నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. నీ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కాలి అన్నా, ఆ పరిశుద్ధ పర్వతంలో నివాసం చేయాలన్నా ప్రభువా తండ్రి, మాకు కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి, 4 క్వాలిఫికేషన్స్ కావాలి. 1, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకూడదు. మాలో వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టే గుణం మా ఇద్దరుని మీరు తొలగించండి. 2, ప్రభువా ఇదిగోనాయనా, కపటముగా ప్రమాణం చేయకూడదు. అయ్యా, ఇప్పుడు దాకా ఎన్నో కపటమైన ప్రమాణాలు, అప్రమాణాలు చేసాం, క్షమించండి. మా మాట అవునంటే అవును, కాదంటే కాదు, అగునట్లుగా చేయండి. అలాగే 3, ప్రభువా తండ్రి, నిర్దోషమైన చేతులు మాకు కలుగు చేయండి. మా చేతులు పాపములు చేయకుండా, అపవిత్రమైన కార్యాలు చేయకుండా, అయా దాన ధర్మములతో నీతి కలిగిన కార్యాలకు ఈ యొక్క అయా హస్తములు, బాహువులు ఉపయోగించడానికి సహాయం చేయండి. మా బాహువులను పరిశుద్ధపరచండి, అయా నిర్దోషమైన చేతులుగా ఉంచండి. అలాగే ప్రభువా తండ్రి, అయా శుద్ధమైన హృదయం మాకు కలుగు చేయండి. మా హృదయాన్ని మోసకరమైన హృదయంగా ఉంది, దానిని అయా నీతి కలిగిన హృదయంగా మార్చండి. మా హృదయం వ్యాధి కలిగినదిగా ఉండది, నయా యెహోవా రఫా మీరు స్వస్థపరిచి మా హృదయాన్ని మీరు పరిపూర్ణంగా మంచి హృదయంగా మార్చండి. ప్రభువా మాంసపు గుండెను, రాతి గుండెను మాలోండి తీసివేసి మాంసపు గుండెను మాకు దయచేయండి. అలాగే నీ కట్టలలు గైకొని వారుగాను, ఆజ్ఞలను అనుసరించి వారుగాను మమ్మల్ని చేయండి. మా అపవిత్రతంతా తొలగించి మా హృదయాన్ని మీరు పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజున వితబడిన వాక్యమును మాలో ఫలింపచేసి ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, ఈ రోజంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించండి, రాకపోకల్లో తోడై నడిపించండి. కీడు, అపాయం, వేదన, బాధ, దుఃఖం, రోగం, మరణం మా గుడారాల మీదకు రాకుండా, మా పైన, మా గుడారాల మీద, వాహనాల మీద యేసు రక్తాన్ని ప్రోక్షించండి. ఈ రోజున వచ్చే ప్రతి అపాయాన్ని మీరు తప్పించండి. మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచేయండి. అలాగే ప్రభువా, ఎవరైతే ఇబ్బందుల్లో, బాధల్లో, వేదనలో, దుఃఖంలో, అవమానాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, ప్రభువా దిక్కుతోచని స్థితిలో చనిపోదాం అనుకుంటున్నారో, వాళ్ళతో మీరు మాట్లాడి వాళ్ళ జీవితాన్ని మీరు మార్చి వాళ్ళ లైఫ్ను మీరు భద్రపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభువా తండ్రి, ప్రార్థన చేస్తున్నాను అయ్యా, ఎవరైతే వివాహం కోసం ప్రార్థన చేస్తున్నారో వివాహాలు జరిగించండి, గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్న వారి గర్భాలు తెరవండి, చదువుల్లో విజయాన్ని దయచేయండి, వ్యాపారంలో ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, అప్పుల బాధల నుండి విడిపించండి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి విడిపించండి, ఉద్యోగాలు దయచేయండి, నీ బిడ్డలకి క్షేమం, బలం దయచేయమని ఆశీర్వదించమని. కరువులో, ప్రభువా లేమిలో, అలాగే ఆహారం లేక ఇబ్బంది పడుతున్న నీ బిడ్డలకి ఆహారాన్ని మీరు అనుగ్రహించి చేతి నిండా పనినిచ్చి అయ్యా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, సర్వయుధములకు మహిమా ఘనత ప్రభావాలు నీకు మాత్రం ఆరోపిస్తూ, యేసుక్రీస్తు నామ తీరక అడుగుతున్నాం తండ్రి.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ, అన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యను సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు నిత్యం నిరంతరం మనకును లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ 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 ఆమేన్. దేవుని సన్నిధి, ప్రసన్నత, ఆయన అభిషేకం మీకు తోడయుండునుగాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.